నేను ఈరోజు మీకు ఈ క్లాస్లో పేపర్ క్యాన్వాస్ ఎలా ఐరన్ చేసుకుంటారు అంటే కుట్టకు ముందు మరియు మీరు ఒకసారి ఐరన్ చేసుకున్నారంటే ఇది క్లాత్కి స్టిక్కీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా నేను పెట్టుకున్నాను నెక్ రెండు నెక్లెస్ ఎలా అయితే మనం కట్ చేసుకుంటామో అవి కొంచెం దగ్గరగా ఇదిగోండి ఈ టైప్లో ఇలా మీరు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఇలా ఏదైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నారో అదే క్లాత్ మీద ఇలా పెట్టుకోండి. అంటే క్యాన్వాస్ చూడండి గమ్ ఉన్నది వచ్చేసి మన క్లాత్ వైపు పెట్టుకోవాలి. ఐరన్ చేసినప్పుడు ఈ గమ్ ఇక్కడ పేస్టింగ్ పేపర్ పేస్టింగ్ కాబట్టి ఇది కొంచెం క్లాత్కి అంటుకోబోతుంది. చూడండి ఐరన్ మీరు కొంచెం మరీ హీట్ కాదు ఇలా ఓకేనా. ఈ విధంగా ముందుగా క్లాత్కి ఐరన్ చేసేసుకోండి. ఈ పేపర్ పేస్టింగ్ కాబట్టి క్యాన్వాస్కి గమ్ ఉంటుంది కదా, అందుకు ఇది నీట్గా చక్కగా క్లాత్కి అంటుకోబోతుంది. మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అటు ఇటు కదలదు. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా గమ్ ఉన్నది కింద క్లాత్ వైపు పెట్టుకుంటే ఇలా నీట్గా స్టిక్కీగా మీకు ఐరన్ అనేది చక్కగా ఉంటుంది. ఇలా ఐరన్ చేసుకుంటే కుట్టడానికి కూడా స్టిఫ్గా చూడడానికి క్లాత్ కూడా నీట్గా ఫినిషింగ్ వస్తుందండి. ఐరన్ చేసుకుంటమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఐరన్ బాక్స్ లేకపోతే నెక్స్ట్ చాయిస్ వచ్చేసి మీరు దీని మీద కుట్టు వేసేసుకోండి ఒకటి. ఓకేనా, పిన్స్ స్టిక్ చేసేసుకొని మీరు పిన్నులు అట్లా పెట్టేసుకొని దీని మీద కార్నర్లో కుట్టైనా వేసుకోవచ్చు. ఓకేనా, ఇలా రెండు ఇలా ఐరన్ చేసేసుకోండి. ఇక్కడ చివరిలో 1/4 ఇంచ్ క్లాత్ ఉంచేశారంటే చుట్టూరా ఎక్స్ట్రా క్లాత్ ఉంచేసుకొని తీసేసుకోవడమే. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటా అండి. ఈరోజు క్లాస్ ఇంతవరకు నేర్చుకున్నాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.